రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఎపిసోడ్లోని మీకు ఏ విషయాలు ఉంటాయి, ఏం అంశాలు ఉంటాయన్న విషయం గురించి చెప్పడానికి నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రతి ఎపిసోడ్ని కూడాను మేము కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఆ సెగ్మెంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సెగ్మెంట్స్ ఇదే ఆర్డర్లో వస్తాయని రూల్ లేదు, కానీ ఈ సెగ్మెంట్స్ మాత్రం మీకు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కాన్వర్జేషన్స్, స్టోరీ నరేషన్, నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చేసరికి థర్డ్ సెగ్మెంట్లో ఇన్స్పిరేషన్ అండ్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఒక పారబెల్ ఆర్ అన్ ఎనెక్డోట్, గ్రామర్ అండ్ ఒక కోట్. సో ఇలాగ ఒక 5 సెగ్మెంట్లు అనుకోండి సుమారుగా. ఈ సెగ్మెంట్ల గురించి కొంచెం వివరాలు ఇస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పిన ఆర్డర్లోనే వెళ్తాను. కాన్వర్జేషన్స్, కాన్వర్జేషన్ అంటే ఏంటి? ఓ ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, వారు యూజ్ చేస్తున్న ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్, ఆ పదాలు, వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. స్టోరీ నరేషన్, ఒక కథని మీకు చెప్తాం. చెప్తున్నప్పుడు కథ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అది చూస్తూ ఆ స్పెల్లింగ్ని, ఆ ప్రొనన్సియేషన్స్ని, మళ్ళీ వన్స్ అగైన్ ఆ గ్రామర్ని అవి అబ్జర్వ్ చేయండి. ఇదే కాకుండా మీకు ఇన్స్పిరేషన్ అండ్ ఇన్సిడెంట్స్ కానీ, అంటే ఈ గొప్ప వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాల్ని కానీ, లేకపోతే ఒక పారబల్, ఒక ఎనెక్డోట్ అంటే చిన్న చిన్న కథల్ని కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చేయవలసింది ఏంటి, ఆ చెప్తున్నటువంటి విషయాల్లో భాషని మీరు అబ్జర్వ్ చేయడమే, ఇంగ్లీష్ని అబ్జర్వ్ చేయడం, ఆ యొక్క పదాలు, వాటి యొక్క గ్రామర్ అదంతా కూడా అబ్జర్వ్ చేయడం. ఇదే కాకుండా గ్రామర్ సెగ్మెంట్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ గ్రామర్ని నేర్పడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో కూడాను ప్రతి ఎపిసోడ్లోని ఒకటే పాయింట్ చెప్పేయడం అని కాకుండా, అది బహుశా 2-3 ఎపిసోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఆ గ్రామర్ పాయింట్ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్, కొన్ని ఎగ్జాంపుల్స్, దాని యూసేజ్ అండ్ ఈవెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్ ఒక్కొక్కప్పుడు అదే ఎపిసోడ్లో ఉండొచ్చు, లేకపోతే కొన్ని హోంవర్క్గా ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. ఇక ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి ఒక కోట్ చూపిస్తాం మీకు స్క్రీన్ మీద. సో ఆ కోట్ని మీరు ఏమిటి, అందులో చెప్పిన విషయం ఏమిటి అనేది ఆలోచించండి. ఆ విషయాలన్నింటినీ కూడాను మీ జీవితంలో ఏ విధంగా వాటిని అకలింపు చేసుకోవచ్చు, ఏ విధంగా వాటిని తీసుకోవచ్చు అనే విషయాన్ని తీసుకుని మీరు భాష నేర్చుకుంటూ ఉండాలి. సో ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం, భాష అనేసరికి అది అన్ని రకాల సమ్మేళనంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీకు మేము ప్రతి ఎపిసోడ్ని కూడా ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అంటే కేవలం ఒక క్లాస్లో ఏదో జరుగుతున్నటువంటి ఒక గ్రామర్ పాఠంగా కాకుండా, మీకు ఈ 4-5 రకాలుగా దీన్ని మీకు నేర్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ని సులభంగా చక్కగా నేర్చుకోగలరని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీవన్, గుడ్ డే టు యూ ఆల్. నౌ లెట్ అస్ లెర్న్ సమ్ గ్రామర్ కాన్సెప్ట్స్ అండ్ లెర్న్ హౌ టు బిల్డ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ త్రూ ఇట్. సో టుడే లెట్ అస్ డిస్కస్ కంజంక్షన్స్. కంజంక్షన్ అంటే ఏంటమ్మా, జంక్షన్ అంటే ఏంటి? అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, జంక్షన్ జామ్ అయిపోతుంది అంటాడు, ఏంటి జంక్షన్ అంటే ఏంటమ్మా, వాట్ డూ మీన్ బై దట్? అందరూ ఉండేది. గుడ్ గుడ్. ఇంకా రైల్వే జంక్షన్ అంటారు కదా, రైల్వే జంక్షన్ అంటారు, వెరీ గుడ్. ఇంకా కూడలి అని, అంటే కూడలి. కూడలి అనేసరికి ఏంటి, ఇట్ జాయిన్స్ 2 or more than 2 థింగ్స్. సో మనకి లాంగ్వేజ్లో కూడాను ఇలాంటిదే ఒక జంక్షన్ ఉంది, దట్ ఈస్ వాట్ ఈస్ కంజంక్షన్. ఇదేమిటి, దగ్గరగా ఉంది కనుక నేను అలా చెప్తున్నాను, కమ్మున డెఫినేషన్ అనుకోవద్దు, మీకు జస్ట్ అండర్స్టాండ్ అవుదా అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రోడ్స్ ఉన్నాయి, ఆ 2 రోడ్స్ 2 ప్యారలల్ రోడ్స్ అయితే డైరెక్ట్గా మీట్ అవుతాయి, వేరేస్ దాంట్లోంచి ఇంకో రోడ్ ఇంటర్సెక్ట్ అయ్యి వెళ్తుంది, అప్పుడు దట్ బికమ్స్ ఏ జంక్షన్ ఓవర్ దేర్. రైల్వే జంక్షన్ అన్నారు, రైల్వే జంక్షన్ అన్నప్పుడు ఏమవుతుంది, ఒక రూట్ మామూలుగా ఉంటుంది, ఆ రూట్ నుంచి డైవర్ట్ అయ్యి ఇంకో రూట్ వెళ్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ వైపు ట్రైన్ వెళ్తుంది, వరంగల్ కాకుండా ఏ విజయవాడ ఏదో ఇంకో వైపు ఆర్ సమ్ తిరుపతి అనుకుందాం, అప్పుడు ఆ డైవర్షన్ వచ్చినప్పుడు ఆ యొక్క స్టేషన్ని జంక్షన్ అని చెప్పి అంటారు. సిమిలర్లీ లాంగ్వేజ్లో వీ హ్యావ్ కంజంక్షన్స్ అండ్ టుడే వీ షెల్ లర్న్ 5 కంజంక్షన్స్. ఓకే, కంజంక్షన్స్.
వీటిలో మనం పికప్ చేసుకునే కంజంక్షన్స్ అండ్ బట్ బికాస్ ఆర్ సో ఈ ఫైవ్ కంజంక్షన్స్ గురించి చూద్దాం. అండ్ అండ్ అంటే మీనింగ్ ఏంటి? మరియు. సో ఇట్ కెన్ బి యూస్ టు జాయిన్ టూ వర్డ్స్ ఆర్ టూ సెంటెన్సెస్. మనం ఇక్కడ టూ సెంటెన్సెస్గా చూద్దాం. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. హీ గోస్ టు ద మార్కెట్ అండ్ బైస్ వెజిటబుల్స్. ఇక్కడ టూ డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడు? ఈ గోస్ టు ద మార్కెట్, మార్కెట్కి వెళ్తున్నాడు, అదేవిధంగా వెజిటబుల్స్ కూడా కొంటున్నాడు. నెక్స్ట్ వన్ బట్. బట్ అంటే ఏంటి? కానీ అంటే ఓ విషయం ఏదో ఉన్నా కూడా అది కాకుండా ఇంకో విషయం ఉన్నప్పుడు దాన్ని బట్ అని తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వర్క్స్ హార్డ్ బట్ డస్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. అతను కష్టపడి చదువుతాడు కానీ మంచి మార్క్స్ రావు. మేబీ హ్యాండ్ రైటింగ్ బాగుండదు, స్పెల్లింగ్స్ బాగుండవు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మరో ముఖ్యమైన అంశం ఏమిటి? స్పెల్లింగ్స్. స్పెల్లింగ్స్ నేర్చుకున్నప్పుడు ఎలా నేర్చుకోవాలి? మాటను మనం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చేస్తే ఆ స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చాలామంది హానరబుల్ అని అంటూ ఉంటారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్. అది యాక్చువల్లీ హానరబుల్ కాదు, అదొత్తి హానరబుల్. అక్కడ హెచ్ వచ్చినందుకు హెచ్ పలకకూడదు, అక్కడ హెచ్ సైలెంట్. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, తెలుసు అనడానికి ఏమనాలి? నో. నో నో అంటే ఎన్ఓ నో ఉంది, కేఎన్ఓడబ్ల్యూ నో కూడా ఉంది. ఏది ఇందులో? కేఎన్ఓడబ్ల్యూ, రైట్? సో ఇలాగా మనం స్పెల్లింగ్ అనేది నేర్చుకుంటే కూడాను ఇంగ్లీష్కి చాలా మంచిది అవుతుంది. కేవలం వచ్చి ఎంతసేపు గ్రామరు, సెంటెన్సెస్, కన్స్ట్రక్షన్సే కాదు, స్పెల్లింగ్స్ మీద కూడా దృష్టి పెడుతూ ఉండాలి. స్పెల్లింగ్స్ మీద దృష్టి పెట్టాలంటే ఏం చేయొచ్చు? యు షుడ్ బి రీడింగ్ బుక్స్, రీడింగ్ పేపర్. ఏ పేపర్ చదువుతారమ్మా మీరు? విచ్ పేపర్ డూ యూ రీడ్? హిందూ పేపర్. హిందూ పేపర్ చదువుతారు, రైట్? హిందూ పేపర్ చదివినప్పుడు ఏం చేస్తారు? ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్ అవి చూడాలి. అదేవిధంగా బట్ మీనింగ్ అర్థమైంది లేనిది అనేది సెకండ్ పాయింట్గా పెట్టుకోండి. ముందు కన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ మీనింగ్. మీనింగ్ చూడాలంటే ఏం చేయాలి? యూ షుడ్ హ్యావ్ ఎ నైస్ డిక్షనరీ విత్ యూ. ఆ డిక్షనరీని పెట్టుకుని చేస్తూ ఉండాలి. లెట్స్ కంటిన్యూ విత్ ది సబ్జెక్ట్. సో ఇక్కడ బికాజ్ ఈజ్ ది నెక్స్ట్ కంజంక్షన్. బికాజ్ అంటే దాని అర్థం ఏంటి? కారణం. కాజ్ అంటేనే ఒక రీజన్. హై డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్. బికాస్ హీ ఈజ్ సిక్. సిక్ అంటే అర్థం ఏంటమ్మా? అనారోగ్యం. సో హరి డిడ్ నాట్ కమ్ టు ది క్లాస్. ఈరోజు క్లాస్కి రాలేదు. కారణం ఏమిటి? హీఈస్ సిక్. తనకి ఒంట్లో బాగులేదు. ఆర్ అనేది ఒక రెండు విషయాలు వేటినిట్నైనా ఇది కానీ అది కానీ అంటే కానీ అని మీనింగ్ వచ్చేలాగా ఉంటుంది. ఆర్ ఓ రెండు విషయాలకి మధ్యలో మనం చూసుకుంటాం. లైక్ డూ యూ హ్యావ్ టీ ఆర్ మిల్క్ ఇన్ ద మార్నింగ్? Do you have tea or milk in the mornings? ప్రతి రోజు ఉదయం టీ తాగుతారా లేకపోతే పాలు తాగుతారా? నాన్న మాధవి, do you have tea or milk in the mornings? Milk. ఫుల్ ఆన్సర్ ఎలా చెప్పాలి? I have milk in the mornings. Very good, right? And last one వచ్చి సో. సో అనేది కూడా బికాజ్ లాంటిదే. బికాజ్లో ఏం చేసాము? కారణం అన్నది తర్వాత చెప్పాము. ఎందుకు తను క్లాస్కి రాలేదు? తనకి ఒంట్లో బాగులేదు. సోకి వచ్చేసరికి ఆ కారణం ముందుగా తీసుకోవాలి. అంటే హీ ఈజ్ సిక్. సో ఇప్పుడు ఏం జరిగింది?
Hari did not come to the class. So, he did not come to the class. Renditiki difference enti? Because cheppinappudu karananni tarvata cheppali. Ade so cheppinappudu munduga karanam cheppi dani yokka result, dani yokka pratibhalam em jarigindi, phalam em jarigindi ane danni tarvata cheppali. So, and anedi rendu matalni gaani రెండు వాక్యాలని కానీ కలుపుతుంది. బట్ అంటే కానీ అని వస్తుంది, బికాస్ ఒక కారణాన్ని చెప్తుంది. సో కూడా అదేవిధంగా కారణం చెప్తుంది. అండ్ ఆర్ అనేది ఓ రెండింటి మధ్యని ఏదైనా ఒక చాయిస్ కనుక్కుంటే అలాంటి చాయిస్ చెప్తుంది. ఇప్పుడు నేను మీకు చిన్న టాస్క్ ఇస్తాను, టూ సెంటెన్సెస్ ఇస్తాను. ఆ టూ సెంటెన్సెస్ని ఈ ఫైవ్ కంజంక్షన్స్లో విచ్ ఎవర్ కంజంక్షన్ ఏది పాసిబుల్ ఉంటే ఆ పాసిబిలిటీ we will start. So join each set of sentences using and, but, because or so, any one of them. Eden okadanto sentence will join cheyali. First one, nanna amma meer cheyandi amma, I enjoy watching TV, I don't enjoy washing dishes. Dento join cheyochu. Watching TV, but I don't enjoy. Right. I enjoy watching TV, but I don't enjoy washing dishes. Okay, ikkada but vastundi. Right. Very good. Nice. Second one, Naresh. Sheila had dinner and she went to bed. And she went to bed. Very good. And she went to bed. Nana Srikant, and kaakunda inko conjunction edana pettochu. Sheila had dinner. She went to bed anna sentence. So she went to bed is also correct. Very good. Right. Enduku reason already cheppestunnam. Reason enti? Bhojanam chesesindi, ratri tinesindi. So next inga chese pani enti? Nidra bodame. Very good. So Srikanth, the third one iskonna anna. Weather is hot. But Sunil wore a cotton shirt. So but anedi ikkada correct sentence kadanna. Endukante బట్ ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ రాలేదు. వెదర్ ఈజ్ హాట్, వెదర్ వేడిగా ఉంది. సో బికాజ్ కూడా కాదు. సో సునీల్ ఓర్ ఏ కాటన్ షర్ట్. ఎందుకు వేసుకున్నాడు కాటన్ షర్ట్, కారణం ఏమిటి? వెదర్ హాట్గా ఉంది. మీరు బికాజ్ అని చెప్పాలంటే సునీల్ ఓర్ ఏ కాటన్ షర్ట్ బికాజ్ ద వెదర్ ఈజ్ హాట్ అలా తీసుకోవాలి. బికాజ్కి సునీల్ ఓర్ ఏ కాటన్ shirt because the weather is hot. ఇలా వస్తుంది సెంటెన్స్. ఎందుకు కాజ్ అనేది ఇప్పుడు కూడా బికాజ్లో ఇప్పుడు కూడాను కారణం తర్వాత చెప్పాలి. వెరీ గుడ్. నాన్న మాధవ్, మీరు ఫోర్త్ వన్ చెప్పండి అమ్మా.
Prasad did not go to his office because he has fever. Right, because he has fever. Endukante karanam enti fever undi sir. Andukosani, because he has fever. Ani last one cheppandi anna. Work hard, but you will fail. But you will fail. Tappu anna. Work hard, but you will fail ante నువ్వు కష్టపడి పని చేసినా కానీ నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఇక్కడ వర్క్ హార్డ్ ఆర్ యు విల్ ఫెయిల్ అని వస్తుంది. కష్టపడి కనుక చదవకపోతే ఫెయిల్ అవుతావు. ఆర్ రెండు విషయాలు ఇక్కడ మనం కష్టపడి పని చేయడం ఒకటి ఉంది, మన ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం ఉంది. ఆ రెండు విషయాల్ని కలిపి చెప్తున్నాం. ఓకే, సో ఈ విధంగా కంజంక్షన్స్ అండ్ బట్, బికాజ్, ఆర్, సో గురించి తెలుసుకున్నాం. ఇంకా చాలా కంజంక్షన్స్ ఉన్నాయి. ఇవి కేవలం మీకు బేసిక్ లెవెల్లో ఇంట్రడక్షన్ కనుక ఈ మాత్రమే ఉంటాయి. తర్వాత తర్వాత మీరు హైయర్ లెవెల్ అంటే జూనియర్ వాటిలోకి వెళ్ళాక ఇంకా ఎక్కువ కన్జంక్షన్స్ తెలుసుకుంటారు. హలో ఎవ్రీవన్, గుడ్ డే టు యూ ఆల్. నౌ లెట్ అస్ ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్ బై లిస్నింగ్ టు అన్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్. హలో వ్యూవర్స్, we hope that you are following our conversations and just keep in touch with our conversations. Yes, today just we are going to discuss the freedom of expression. Yes, Sai. Rajesh, yeah. It's a very interesting topic that I think I feel. Yeah, it is interesting. So when we think of freedom of expression, so first we should think of the two things, Rajesh. Okay, like common man and celebrities. Okay, yes. Common man and celebrities. Rajesh, let us think first, who are celebrities? Celebrities are the people who are very famous, who always come on the screen. Okay. And they are celebrities in many spheres, like in cinema, in industry, on the public platform. So many spheres we have. Yes. So, on the public sphere and the common people, already we know it. We know it, common people like we are. So, common man has more freedom of expression as compared to then celebrities. What do you say about this? Yes, point? Yes, I agree with you, because when it comes to the matter between common man and a celebrity, because they are in public domain, they are in public sphere, whatever they give, any statements, okay, it might hurt some category of some section of people. Okay, I think, and also it might hurt someone's feelings. Yes. Because in public domain they are constantly being watched. Yes, so that's a very cautious, they are unable to express whatever they want to say. Yes. Especially the role of media in this matter. Whatever the celebrities say, they always make sensation about it. Yeah. They always exaggerate. Okay. Just because of them, the celebrities are not enjoying the fruits of freedom of expression as compared to common man. Okay. Common man is really enjoying that freedom of expression. Whatever he says, I think it might not be taken into notice. Yes. But whatever celebrity says is always being watched. They try to misunderstand. Being watched. Media also misinterpret. Yes. Media tends to misinterpret, media tends to project. Yeah. Whatever they said in rank mara in order to get some ratings or get attention from the viewers. Yeah. Yes. So that's why celebrities are not enjoying the freedom or the right of freedom of expression. Yeah. Then common man. Okay. So you mean that the common man has more freedom to express? Yes. And he's well understood. Yes. First of all, what is a freedom of expression? To express your opinion without having any fear of government or any censorship. Yeah, like, because you have that option. Yeah, because to express anything, it's everyone's birthright. Yeah. So at the same time, when you make something, if you have birthright, then you should not misuse it. Yes, exactly. When you say something, you have to just notice, you have to just be careful about that. Some person might get hurt. Yeah. Out of your expression. You have to be choosy, you have to be cautious, and you have to be careful whatever you say. Also, we should be thoughtful about our words, whatever we are using. Yes, because yes. Words form sentences. Yes. So, we should be very careful with the words. Right. So automatically, sentences will take care of it. Yes. And whenever we think of something, we should be very alert in our words. Yes. Because this information is going to all the sections of the society. We don't know how people react. Yes. And at this point of juncture also, I feel that, Rajesh, some of the people, though they are very good in their intentions, though they are very true about their intentions, but media tries to misinterpret them. That's why they are keeping themselves reserved. Yeah. They are not coming forward and to say whatever they feel inside. Yes.
So here also government role, despite giving the right of freedom of expression for every citizen in particular country and particular region like that, they also made some reasonable restriction on it, because in order to just maintain social harmony, some people, they also misuse the freedom of expression right also, because when you say something, I think it might go against our culture. Correct. When you get influenced by foreign culture, obviously you tend to not like your Indian culture. Then you use freedom of expression, then it doesn't serve any purpose. Okay. What our constitution has given us, so we might misuse it. Yes. Therefore, government put some reasonable restrictions on that. Yeah. So that should be, I think that should be done. Okay. Without that, I think we misuse it also. We feel, because our human tendency is somewhat like, you know, always go here and there. Yes. So we need to have some guidelines, how to implement, how to practice. So this is about the freedom of expression side. Do you have any points to add then? Yeah. Before we speak something, we should be very careful and very thoughtful. Yes. And that's how it strikes to my mind at this point of juncture. Mm. And people should use this freedom of expression for the welfare and the well-being of the society. Yes, that's very important. You should use this as a weapon. Our thoughts and our feelings should our society, not disturb anybody in this world. Yes, then only we can pay a good amount of respect towards our country, our society. Yeah. Yes, because as we are respectable citizens of our country, it's our duty, it is our bounded duty to protect our land. Yes. We should respect our rights. At the same time, we have to protect our nation. Exactly. We should not just misunderstand them. Yeah. Yes. That's how we have like help ever, hurt never. Yes. Yes. We should not hurt anybody. A nice one that has been rightly said on a closing note. Yeah. So today I'm very happy that we had a discussion on the freedom of expression. Constitution Article 19 that gives this right to all citizens of our India. Exactly. Yes. So thank you for watching this conversation. Hope you have followed our conversation. You too can make an attempt to speak in English like we are making an attempt, as we are beginners. And please form the friends and try to discuss the various issues, so that you will have certain ideas where we can build up the issues and where you can have the debates and discussions, so that you also will be confident. Yes. Of the knowledge, whatever you are. Thank you for being with us and follow our conversations. And you too, make an experiment to express yourself. When you express yourself, only you can also improve your speaking skills. And just hope that you have watched all our conversations. Yes. And we too are from Telugu medium background. Don't think that we are from English medium background. We are also like rural background students. But we are trying to attempt more and more conversations. Whatever you know language, we are trying to experiment. I like us, you also try to experiment, try to speak, try to express yourself and read more number of books and express yourself. Develop vocabulary. Yes. And try to frame sentences. Then so that it becomes easier, that it's not the matter English medium, Telugu medium. When you put an effort, when you make an effort, it becomes possible. Because nothing is impossible if you have strong will to do something. Hello everyone, now it is story time. Let us listen to this interesting story, understand the sentence construction and improve our English from it. I have a simple question to you all again. Can you tell me what really exactly everybody wants in this world? Everybody wants this. Do you know what that is? Maybe a small kid, or maybe an old man, maybe a teenager, maybe a student, maybe an employee, maybe a housewife. Everybody wants this. That is success. Don't you want it? Of course we all want success. But do you know what is the secret of success? Why only some get success in life and many face failures? Here is a simple story which tells us the answer, the key to success. That is the secret of success. I will read the story. Please listen to it carefully. Understand the language, the vocabulary, and also the meaning of it. Socrates was born in 470 BC in Athens. He was a great philosopher and thinker. He adopted the method of finding answers by questioning himself to find the truth.
Often he stood at street corners and gathered young men around, asked them questions and helped them find answers on their own. Socrates had many followers. One day, a young man asked Socrates, "What is the secret of success?" Socrates said, "I will answer your question, but meet me near the river tomorrow morning." Socrates, you must have heard of his name, very famous philosopher. What? Here is a story. As I told you, the title of the story is Secret of Success. What is the secret of success? About a story that happened in Socrates' life. Socrates was born in 470 BC before Christ in Athens. He was a great philosopher and he used to answer to the questions asked by the young men. Okay, many people of course. One day, a young man came to him and asked, "What is the secret of success?" Then Socrates replied, "What is the secret of success?" Socrates said, "I will answer your question, but meet me tomorrow in the morning at the river." Rep morning vachinannu in roju nadiki snananiki velthu untaru akkadiki vachi kalavandi meeku answer cheptanu annarayana. "Meet me tomorrow in the morning at the river. I will give you the answer for the question, what is the secret of success?" The next morning, the young man met him. Socrates asked him to walk on till they reached the river. They walked on till the water came up to their knees, then to the hips, and then to their necks. All of a sudden, Socrates caught the young man by his neck and dragged him into the water. The man struggled to get out, but Socrates kept him inside the water till he gasped for breath and started turning blue. Then Socrates pulled the man's head out of the water. The young man gasped and took a deep breath of air. He couldn't understand why Socrates did so. See here, this young man who asked Socrates about the secret of life came the next morning to Socrates. Tellavari Socrates cheppinattugane a young man Socrates daggariki vachadu. He took him to the river. Tanto paatu Socrates a young man ni kuda a yuvakunni kuda tanto paatu nadi daggariki teesukellaadu. They walked on till the river came. Nadi varaku teesukellaru, neetallo neellaloki teesukellaadu. Neellu, first of all, they came up to his knees. Their knees, knee, this is the part, knee, mokalu, mokalu varaku water vachayi. Then hips, ikkada varaku water nadum varaku vachesindi, water neck varaku vachesindi, meda varaku vachesindi. This young man was unable to understand why Socrates was taking him to water and all. Anyway, then Socrates ni follow avutunnadu. Suddenly, emaindi, Socrates young man ni, yeah, he ducked him into the water. Ducked him, neeklo munchesadu. Evaru, who? Socrates, whom? Evarni? Young man ni. The man struggled to get out of it. He struggled to get out of it. Dantlo nunchi bayatiki raavadaniki baga suddenly ga oka manishi neellalo munchithe em avutundi? Yeah, atanu swasa teesukoledu kada. A struggle ayipoyadu atanu. He tried to come out of it, but he was unable to. Bayatiki raavadaniki prayatninchadu, but Socrates was holding him very strongly. Chaala gattiga pattukunnadu. Ee yuvakudu bayatiki raalekapothunnadu. Then what happened? Finally he started turning blue. Ataniki inka తట్టుకోలేటువంటి పరిస్థితి వచ్చేసి దెన్ సోక్రటీస్ పుల్డ్ హిమ్ ద ఈ యంగ్ మ్యాన్ని బయటకు తీశాడు. సడన్లీ హీ టుక్ ఎ డీప్ బ్రెత్ ఆఫ్ ఎయిర్. బాగా డీప్ బ్రెత్ తీసుకున్నాడు అనమాట ద యంగ్ మ్యాన్. గ్యాస్డ్ అండ్ టుక్ డీప్ బ్రెత్ ఆఫ్ ఎయిర్. బట్ దిస్ యంగ్ మ్యాన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై సోక్రటీస్ డిడ్ సో. నేనేదో సీక్రెట్ చెప్పండి సక్సెస్కి అంటే నదిలోకి తీసుకువెళ్ళి మొత్తం నీళ్ళలో ముంచేసి ఉక్కిరి బిక్కిరి చేసి గాలి ఆడకుండా చేసి ఎంత ప్రయత్నించినా బయట రాని లేకుండా అయిపోయింది. దీని ద్వారా ఐ డోంట్ నో వాట్ ఐ అండర్స్టాండ్ అనుకున్నాడు. వెన్ ద యంగ్ మ్యాన్ రిగెయిన్డ్ హిమ్సెల్ఫ్, సోక్రటీస్ ఆస్క్డ్, వెన్ యూ వర్ ఇన్ వాటర్ వాట్ డిడ్ యూ వాంట్ ద మోస్ట్? ద బాయ్ రిప్లైడ్, ఐ వాంటెడ్ ఎయిర్, నథింగ్ ఎల్స్ ఇన్ దోస్ ఫ్యూ సెకండ్స్. సోక్రటీస్ దెన్ సెడ్, మై డియర్ ఫ్రెండ్, దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. When you want success as badly
as desperately as you wanted the air, then you are sure to get it. So a burning desire to achieve something is the starting point of success. Young man, when he came out of water, then he was unable to understand. He could not understand why Socrates dipped him into water. Why did you do so, Socrates? Then he asked. Appudu Socrates cheppadu, emani, when were you in water, what did you want the most? Nu nidlalo unnave appudu neeku em kavalanipinchindi, the most em kavalanipinchindi. Then he said, the boy replied, I wanted air and nothing else in those few seconds. Nee nidlalo unnapudu naaku aa swasa teeskodam tappa emi 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 gurtu raledu, naaku nenu swasinchadam kosam swasa teeskodam kosam tappa deni gurinchi aalochinchaledu annadu ayana. Appudu Socrates, he smiled and said, my dear friend, this is the secret of success. ఎలా అయితే నువ్వు వాటర్లో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కోసం ఎంత తపించిపోయావో, ఎంత అయితే ప్రయత్నించావో, ఆల్ యువర్ ఎఫర్ట్స్, హౌ యూ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, ద సేమ్ డెడికేషన్, ద సేమ్ డెస్పరేట్లీ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ అని చెప్పేసి చెప్పారు వాడు. సో హీ ఫైనలీ సెడ్, స్ట్రాంగ్ డిటర్మినేషన్, డెడికేషన్, దట్ స్ట్రాంగ్ డిజైర్ ఈజ్ నీడెడ్ టు గెట్ సక్సెస్ అని చెప్పినాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ ఇట్ ఈస్. ఎవ్రీబడి వాంట్స్ సక్సెస్, బట్ వెరీ ఫ్యూ నో హౌ టు ఎక్వైర్ సక్సెస్. సక్సెస్ అనేది ఏదో బజార్లో దొరికేది కాదు. ఇఫ్ వన్ వాంట్స్ టు గెట్ సక్సెస్, వన్ మస్ట్ హ్యావ్ డెడికేషన్. స్ట్రాంగ్ డెడికేషన్ ఈజ్ రిక్వైర్డ్, స్ట్రాంగ్ డిజైర్ ఈజ్ రిక్వైర్డ్, అండ్ ఆల్సో డిటర్మినేషన్ ఈజ్ రిక్వైర్డ్. హలో ఎవ్రీవన్, గుడ్ డే టు యూ ఆల్. అండ్ నౌ వీ విల్ సీ అ కోట్. వీ విల్ సీ, వీ విల్ రీడ్, అండ్ we shall understand what the quote is. Thank you.
everyone. Now it is parable time. Parables are nothing but moral stories. Let us now listen to an interesting parable and learn the essence out of that story. Hi, Varsha. Hi, Mansi. You look a little moody today. What happened? Slightly. You see, I have a bit of a situation. I'm in a fix here. Okay, tell me. So, I actually plan to take a particular certificate exam. So, after writing this exam, I will get a certificate which will add some value to my resume and all those things. So, I registered, I enrolled for the exam and I was pretty confident when I started. But after registering, I told my friends about it and they were telling me their feedback about the exam and how the preparation is and all that. And right now, after listening to them, I don't feel that confident anymore in my initial decision. I mean, I don't know what to do. I was really confident in the beginning, but now I'm kind of, you know, on the fence. I'm not sure what to do. Do you have anything you can tell to help me? I mean, see, when you registered for that exam, you had that faith and trust in yourself that you will be able to clear and gain a certificate to your resume, yes? Yes. But what happened? Your friends all started giving you different types of advices. Now that is when it hit your confidence. All I have to tell you is, trust in yourself first before you trust others. Okay. Now to elaborate on this, I will narrate a moral story. Okay. That will be interesting. Once there was an old holy man who was walking, as in he was returning from his workplace to his home. And he had a goat on his shoulder that was given to him as a part of sacrifice by one of the kings. Now he had the goat on his shoulder and he was walking. Now, there were three crooks, as in three deceiving thieves, who saw that the old holy man was carrying a goat on his shoulder and walking. Now, these three thieves saw that holy man and thought, what a plump goat. If we trick that man and take away that goat, it will be a healthy, scrumptious meal for all of us. Then why don't we plan and trick that old man? Then all three of them hatched a plan. Then they decided. While the old holy man was walking on his way, the first thief came to the holy man and said, "Oh dear sir, why are you carrying a dog on your shoulder? It is very funny." Then the holy man saw and he retorted back, "Are you a fool? It is not a dog, it is a goat that I am carrying. Can you not see? Are you blind?" Then the thief on the other hand will say, "Oh, sorry sir, please don't raise your temper, don't get angry. It is something that I saw and I wanted to caution you, that's all. You can please continue on your journey." And then the old holy man starts walking again and the thief will move. And then comes the turn of the second thief. A few miles ahead, the old holy man will come across the second thief. He will come forward and say, "Oh dear sir, I know that the calf must be very dear to you, but is it necessary for you to carry a dead calf on your shoulder? Why are you doing this to yourself?" What is a calf? Calf is a baby cow, as in a cow's child will be called a calf. So the thief told the old holy man that he was carrying a calf on his shoulder. The old holy man got angry at this and he said, "Are you crazy? What do you call a calf? This is not a calf, it is a goat. Can you not see? You are being really ridiculous. I think you should go." Then the second thief says, "Oh sir, please calm down. It is something I only wanted to remind you of. It was looking a little unnatural to me. Please, you can go ahead with your journey." Now the old holy man would start walking. And then he starts to think, why did the first man say that I was carrying a dog and why did this man say that I am carrying a dead calf? Are they blind or am I blind? What is wrong? And during this thought process, he comes across the third thief. The third thief would come forward and says, "Oh holy sir, did you realize you are carrying a donkey on your shoulder? Please be careful. A village is coming ahead. The villagers over here will see and they will talk about this." The holy man got completely perplexed at this. He said, "Is it a donkey? How is it possible? I am carrying a goat." The third thief says, "Sir, I am telling you what I am able to see. The rest is your wish." And the thief will walk away from there. And this is when it hits the Brahmin and he thinks, "Oh my God, this animal must be a shapeshifter." Shapeshifter as in
some creature that will keep shifting shapes. It keeps changing its form. It keeps changing its form. For example, the same goat that the old holy man was carrying started looking as a dog to one, as a donkey to another, and a dead calf to another. So the old holy man would start believing all those three thieves, and he thought, maybe they are right and I am wrong. Maybe this is an alien creature. Maybe it is something very dangerous. I must simply throw it and go away from here. Somebody must have tricked me into taking this kind of an alien animal. But it's not an alien, it is a goat. It is a goat. Now what would the old holy man do? He would simply remove, he removed the goat off his shoulders and he threw it aside and he left. Now this is where all the three thieves saw, rejoiced, took the goat and cooked and ate for themselves. Now what we realize over here is, had the holy man trusted himself first, instead of all those three thieves, he would have had the goat to himself, he could have taken it home and helped it graze along. But what happened? He trusted all those thieves who gave them a deceiving advice. This the same, it may not be exactly the same, but it is on the same lines to your problem. Yeah. You were very confident when you enrolled for the certificate course or for the exam. But what happened? Your friends gave you some different advice than what you had expected. But that hit your confidence. Yes, you did trust your friends. Good. But you should trust yourself first before them. And I think this is where we all need to make a big underline in our mind also. Any course that we choose, any goal that we have, or any problem that we want to face, the first decision would be ours. The first step would be taken by us, and it should be taken by us. There are people around us who will always help us, who will always give us the advice. Correct. Hear them out. But have the trust in yourself first. Take that initial decision. Don't let their advice or their decision overtake your thoughts and your positive ideas. I think that is where it hit your confidence. That is exactly why you were in two minds. Didn't know what exactly to do. Exactly. If I listen to everybody, everyone's advice, each person, my friends, each of them gave a different kind of advice. If I don't trust myself and if I listen to them, there is no decision that is going to come because everything is different. So exactly. You're right. Actually, I think what I'll do now, Varsha, after listening to your advice, I'll first write down the pros and cons, the advantages and disadvantages of what I've understood from taking the exam and everything. I'll take advice of some people, but not a lot. And after, you know, examining and analyzing the whole thing, I'll come to a decision, and whatever decision I make, I will trust myself. Good. You see, it so happens that whenever we want to take a decision, like your certificate exam, or if I want to enroll for any other course, any other foreign language course or anything that I want to study, the first advice we get is from our parents. Yes. Now, we listen to our parents. It is very good and must to listen to our parents. Our parents will always wish for our well-being, correct? But along with parents, we have friends, relatives and other well-wishers around who also give us advice. Now what we need to do is to think first. Everybody's advice will be different. Andru okay laga maatladalan em ledu. Everybody will advise you in a different manner. It is important that you decide what you want first and see how your parents are helping you. And then go and regard other persons, and then go, you can listen to other person's advice. As long as it is helping you, you need to advise. If the advice is somewhere leading to, or it is getting tangential or going somewhere negative, I must ask you to think it through and think twice before you take a decision. And always have trust in yourself. And I'm sure you will be taking an excellent decision. I understand, Varsha, because some people, the advice they give, some people may have my welfare in their mind. Some people may be giving me advice for a wrong purpose also. Exactly. So I should know, I may not know who to trust at that moment. So like you said, I will trust myself, my own decision. I was very confident when I enrolled for the exam. I think I will stick with that confidence and continue my preparation, not give so much of heeding to whatever others say. Thank you so much for the help, Varsha. I feel so much better. That story was also really interesting. It really related to my situation. I feel much better now. I am glad my story and my little bit of advice gave you that boost to move forward. And I'm sure it helped you all as well. And thank you so much for listening.